కమ్మరాజ్యంలో కడపరెడ్లు అనే సినిమా ఆర్జీవి తీశారు కదా, అందులో మెయిన్గా చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ సినిమా తీశారు. మరి దాన్ని మీరేమంటారు? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలను కులాలను మార్కెటింగ్ చేసుకున్న దానికి ఎప్పుడు కూడా ఉపయోగిస్తానంటాడు అన్నమాట. గతంలో తీసినటువంటి సినిమాలన్నీ కూడా వివాదాలతోనే దాన్ని మార్కెటింగ్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవడం జరుగుతూ ఉంది. ఈ వివాదాలు ఎట్లుంటాయంటే, అసెంబ్లీ రోడ్ అని ఒక సినిమా వచ్చింది, మోహన్ బాబు గారు ఆ సినిమాలో హీరో అన్నమాట. అది వచ్చినప్పుడు చాలామంది ఏమైందంటే ఆ యొక్క పేరు కానీ దాంట్లో కొంత వివాదాస్పదంగా ఉండినప్పుడు ఏం జరుగుతుందో చూడాలని దానికోసం చూస్తారన్నమాట. అంటే ఇతను కూడా అట్లే చేస్తాడు. అయితే ఇది తప్పు, ఎందుకంటే ఒక పత్రికలు కానీ టీవీ ఛానళ్ళు కానీ సినిమా కానీ ప్రజల జీవితాన్ని ప్రజల ఆలోచనలను తీవ్రాతి తీవ్రంగా ప్రభావితం చేసేటువంటి మాధ్యమాలవి. దాన్ని డబ్బు కోసము లేదు రామ్ గోపాల్ వర్మ పేరు ప్రజల్లో నానాలని దానికోసం కులాలను ఉపయోగించుకొని కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేది, సమాజాన్ని కులాల రీత్యా విభజన చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు పెద్దవాళ్ళకు తెలుస్తుంది, వయసు ఎక్కువ ఉండేటువంటి వాళ్ళకు పెద్ద సినిమాలో సహజమని, కానీ స్కూల్ పోయేటువంటి పిల్లవాడు కానీ లేకపోతే కాలేజీకి పోయేటువంటి వాళ్ళు కానీ యువకులు కానీ వాళ్ళ లేత మనసుల్లో ఈ ముద్ర పడిపోతే వాళ్ళ జీవితాంతం అది గుర్తుండిపోతుంది, సమాజానికి చాలా నష్టం జరుగుతుంది. అసలు అటువంటి సినిమాలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వకూడదు, జైల్లో పెట్టాలి ఎట్టోళ్ళందరినీ కూడా. ఇప్పుడు ఇండియన్ పిల్లలు కోళ్ళు కూడా ఉంది, ప్రాంతాల మధ్య కానీ కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ఏ పని చేసినా కూడా కేసు పెట్టాలో జైలు పెట్టాలన్నది. అట్లాంటిది మామూలుగా మాట్లాడితే ఒక నాయకుడు తన పార్టీ ప్రయోజనం కోసం ఎన్నికల ప్రయోజనం కోసము పబ్లిక్ మీటింగ్లో కులానికి వ్యతిరేకంగా మాట్లాడితే మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే అతని పైన కేసు పెట్టి లోపలేమనింది. అట్లాంటిది నీకు 9 కోట్ల మంది ప్రజలకు చూపించేటువంటి సినిమాలో రెండు కులాలు ప్రధానమైనటువంటి కులాల మధ్య ఘర్షణ కలిగే విధంగా అఘాతాన్ని సృష్టించే విధంగా అతను ప్రవర్తన చేస్తారు, ఖచ్చితంగా అతనికి ప్రభుత్వం కేసు పెట్టి లోపలేయాలా? సెన్సార్ బోర్డు అసలు పర్మిషన్ వేయకూడదు. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేసే వాళ్ళను వాళ్ళ సినిమాలను కూడా ప్రేక్షకులు కూడా దాన్ని ప్రోత్సహించకూడదు, చాలా తప్పది. అంటే ఒక వ్యక్తి ఆదాయం కోసం, ఒక వ్యక్తి ప్రాచుర్యం కోసము మొత్తం సమాజాన్నే విషపూరితం చేయడం అనేది చాలా తప్పది, నేరం కూడా అది. ఆ సినిమాను నిషేధించాలా? సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇవ్వకూడదు, అతన్ని కేసు పెట్టి జైల్లో కూడా పెట్టాలా?